జై శ్రీమన్నారాయణ. సుదర్శనవాణి పరిపూర్ణ వాస్తు కార్యక్రమానికి స్వాగతం. మొట్టమొదటిసారిగా సుదర్శనవాణి ద్వారా ఒక 25 ఎకరాల్లో వెంచర్ ఒకటి స్టార్ట్ అవుతుంది త్వరలోనే. అది ఉత్తరం నుంచి రోడ్డు తీసుకొని 90 డిగ్రీలో నార్త్ పాయింట్ 0 డిగ్రీలో ఉండే విధంగా రోడ్డు ఉంటూ ఫ్లాట్లన్నీ కూడాను 90 డిగ్రీస్ అట్లాగే నార్త్ 0 డిగ్రీస్ వెస్ట్ 270 డిగ్రీస్ వచ్చే విధంగా 25 ఎకరాస్లు మంచి లేఅవుట్ ఒకటి స్టార్ట్ అవుతుంది. ఇది చూడండి ఏరియా కూడా ఎలా ఉందో. భూమి కూడా నేను ఇది వాళ్ళ చూడటానికి నేను వచ్చాను. చూస్తే భూమి అంతా కూడా మనకు అగ్రికల్చరల్ భాషలో చెప్పాలంటే టెర్రస్ ఫార్మింగ్ అంటారు. టెర్రస్ ఫార్మింగ్ అంటే స్టెప్స్ స్టెప్స్గా డౌన్ అవుతూ ఉంటుంది. అట్లా ఈ భూమి మొత్తం గమనిస్తే పడమరంతా హైట్ ఉంది, తూర్పుకి వచ్చేసరికి డౌన్ ఉంది. ఆ పడమర నుంచి తూర్పుకి డౌన్ మనకు ఇట్లా చూపించు, పడమర నుంచి తూర్పుకి డౌను సుమారుగా ఒక 5 అడుగుల వరకు డౌన్ అయింది. అంటే అట్లా టెర్రస్ గార్డెన్ లాగా స్టెప్స్ స్టెప్స్గా వచ్చేది అట్లా డౌన్ చేసుకుంటూ వచ్చింది అనుకోకుండా. ఇదంతా మంచి పొలం, పంట పొలము. దీన్ని లేఅవుట్ కిందకి చేస్తున్నారు, ఇంకా మనం సంప్రదించారు. ఈరోజు వచ్చి మొత్తం స్థలం అంతా కూడా చూసాము. దీనికి నార్త్ నుంచి రోడ్డు ఒకటి తీసుకుంటున్నాం 90 డిగ్రీ 0 డిగ్రీలో నార్త్ పాయింట్. సో ఇది త్వరలో ఒక 5 to 6 మంత్స్లో ప్రారంభమవుతుంది. ఇది మన శ్రీ సిటీ అని వింటారు, ఏ జిల్లా అండి ఇది? నెల్లూరు జిల్లానేనా? చిత్తూరుకు వచ్చిందా ఇంతకుముందు? చిత్తూరే కదా. ఓకే, చిత్తూరు జిల్లాలోనే శ్రీ సిటీ అని ఉంది, మీకు తెలిసే ఉంటుంది, అందరికి తడ దగ్గర ఉంటుంది. శ్రీ సిటీకి జస్ట్ ఒక 5 నుంచి 6 కిలోమీటర్లే ఉంటుంది. ఇవన్నీ కూడా వెంచర్లు స్టార్ట్ అవుతున్నాయి బిల్డింగ్స్ అన్ని. దీంట్లో భాగంగానే ఈ 25 ఎకరాస్ కూడా శ్రీ సిటీకి ఒక 6 కిలోమీటర్స్ దూరం. అట్లనే ఇక్కడ కల్కి భాగం అని టెంపుల్ ఉంటుంది, అక్కడ నుంచి ఒక 3.5-4 కిలోమీటర్ల దూరం ఉంటుంది. సో దీనికి ఈ మధ్యలో ఇంటర్ కనెక్షన్లో ఈ వెంచర్ వాళ్ళు స్టార్ట్ చేయాలనుకుంటున్నారు 25 ఎకరాస్లో బ్రహ్మాండంగా. సో మీకు అందరికి కూడాను మనం ఈరోజు ల్యాండ్ విజిట్కి వచ్చాము. అంటే వెంచర్ వేసే వాళ్ళకి ముందుగా ఇంతకుముందు ఒకటి చిన్నది వెంచర్ ఒకటి చేసాము, ఒక 7-8 ఇయర్స్ బ్యాక్ అనుకుంటా, 8 ఇయర్స్ బ్యాక్ రాజమండ్రి దగ్గర కోరుకొండ దగ్గర. ఇది 25 ఎకరాస్లో చేస్తున్నాము. ల్యాండ్ విజిట్కి రావటం జరిగింది. బ్రహ్మాండంగా ఉంది ఏరియా కూడా మనం చూస్తే. చూడండి అంతా కూడాను హైట్ ఉంది, ఇట్లా వెళ్ళే కొద్దీ అటు డౌన్ అయిపోయింది మొత్తం అంతా కూడాను. కాబట్టి వెంచర్లు వేసేటప్పుడు ముందుగానే ల్యాండ్ చూసుకోవాలి, రోడ్ ఎట్లా వేసుకోవాలి, ఎన్ని డిగ్రీలు ఉంది అసలు వెంచర్కి ఎంట్రన్స్, దాన్ని మనం కరెక్ట్ అయితే కరెక్ట్ ఉంచుకుంటాం, లేదంటే ఎటు నుంచి రోడ్డు తీసుకుంటే బాగుంటుంది అనేది ఆలోచన చేసి దాని ప్రకారంగా మెయిన్ రోడ్లు అంటే ఇంటర్నల్గా ఉండే 40 ఫీట్ రోడ్లు 50 ఫీట్ రోడ్లు చేస్తాం కదా మెయిన్ రోడ్స్ అని, అవి ఎక్కడ తీసుకోవాలి ఇవన్నీ కూడా ముందుగానే ప్లాన్ చేసుకొని చేయడం మంచిది. జై శ్రీమన్నారాయణ. జై శ్రీమన్నారాయణ. సుదర్శనవాణి పరిపూర్ణ వాస్తు కార్యక్రమానికి స్వాగతం. దసరా 10 రోజులు కూడా హైదరాబాద్ నగరంలోనే పర్యటించడం జరుగుతుంది. ముఖ్యంగా సెప్టెంబర్ 26వ తేదీన నాగోలు, బండ్లగూడ, వనస్థలిపురం, ఎల్బీ నగర్ ఈ పరిసర ప్రాంతాల్లో ఉండటం జరుగుతుంది. సెప్టెంబర్ 27వ తేదీన నార్సింగ్, గుర్రంగూడ, టోలీచౌక్, మొహదీపట్నం ఈ ప్రాంతాలు. సెప్టెంబర్ 28వ తేదీన ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ రాయదుర్గం, మణికొండ, కొత్తగూడ. సెప్టెంబర్ 29వ తేదీన పటాన్ చెరువు, టోలీచౌకు, అదేవిధంగా అటు శేరిలింగంపల్లి అక్కడ వరకు కూడా తీసుకుంటాము. సెప్టెంబర్ 30వ తేదీన కుకట్పల్లి, జేఎన్టీయు, ప్రగతి నగర్ రావడం జరుగుతుంది. ముఖ్యంగా అక్కడ ఒక ఇంటికి ప్లాన్ కూడా ఇస్తున్నాము. అక్టోబర్ 1వ తేదీన జీడిమెట్ల, కొంపల్లి, బౌరంపేటలో కూడా మనది ఒకటి వర్క్ నడుస్తుంది, డూప్లెక్స్ హౌస్, అది విజిట్ చేయాలి. బౌరంపేట నుంచి గండిమైసమ్మ ఆ పరిసర ప్రాంతాలన్నీ కూడాను ఉండటం జరుగుతుంది. అక్టోబర్ 2వ తేదీ గాంధీ జయంతి ఆదివారం అయినట్టుంది ఆ రోజు. ఆ రోజు ముఖ్యంగా మనం ఆల్వాలు, యాప్రాలు ఒకటి, యాప్రాల్లో బాలాజీ నగర్ రావడం జరుగుతుంది. అట్లాగనే సికింద్రాబాద్లోని సైనిక్పురి, మల్కాజ్గిరి ఈస్ట్ వెస్ట్. అక్టోబర్ 3వ తేదీన సోమవారం ఆ రోజు ఒక రోజు మటుకు ఇసిల్ క్రాస్ రోడ్డు, కాప్రా, నాగారం ఉండటం జరుగుతుంది. అక్కడ ఉండేటువంటి విజిట్స్ అవి చేయడం జరుగుతుంది.
అక్టోబర్ 4-5 తేదీలు పండుగలు ఉంటాయి. సో మీరందరూ ఆడావుడిలో ఉంటుంటారు, నేను కూడా చేసుకోవాలి కాబట్టి ఇంటి దగ్గరనే ఉంటాను. మొత్తం మీద ఈ దసరా 10 రోజుల్లో 8 రోజులు పూర్తిగా హైదరాబాద్ నగరంలోనే ఉంటాను. ఎవరైనా కానీ చక్కగా అపాయింట్మెంట్ కావాల్సిన వాళ్ళు, పాత ఇల్లు చూడాలన్నా, కొత్తగా ఇంటికి స్థలానికి ప్లాన్ కావాలన్నా, స్థలం చూడాలన్నా, అపార్ట్మెంట్లో ఫ్లాట్ చూడాలన్నా కానీ మీరు ముందుగానే సంప్రదించండి. ముందుగానే సంప్రదించి అపాయింట్మెంట్ తీసుకుంటే చక్కగా వచ్చి మీకు అన్ని వివరంగా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. జై శ్రీమన్నారాయణ.